వెల్కమ్ బ్యాక్ టు శ్వేత అండర్స్. దిస్ ఇస్ శ్వేత. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. ఈరోజు వచ్చేసి అజియో నుంచి కొన్ని సారీస్ అయితే ఆర్డర్ చేశాను, ఇవైతే ఎలా వచ్చాయి చూసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం కంపల్సరీ క్లిక్ చేయండి. అండ్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దండి. ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేసేద్దాము. అండ్ ఫస్ట్ సారీ వచ్చేసి 2 జార్జెట్ సారీస్ అండ్ 2 షిఫాన్ సారీస్ అయితే తీసుకున్నానండి. ఇవైతే చూద్దాము. ఫస్ట్ సారీ వచ్చేసి చూడండి, స్కై బ్లూ అండ్ రాయల్ బ్లూ కాంబినేషన్ లో అయితే తీసుకున్నాను. అండ్ ఇది చాలా తక్కువ కాస్ట్ కి అయితే పర్చేస్ చేశాను. ఇది 280 రూపీస్ అలా పర్చేస్ చేశానండి. అండ్ డైలీ యూస్ కి యూజ్ అవుతుందని చెప్పేసి పర్చేస్ చేశాను. అండ్ పైన అంతా వచ్చేసి ఇలా వస్తుందండి. అండ్ హాఫ్ అంతా చూడండి, హాఫ్ నుంచి ఇలా వస్తుంది. అండ్ బాందనీ ప్రింట్ అయితే ఉందండి. బాందనీ స్టైల్ ఇప్పుడు ఎక్కువగా మళ్ళీ వస్తున్నాయి కదా, బాందనీ టైప్. అండ్ ఓవరాల్ గా అయితే సారీ అంతా ఒకసారి ఓపెన్ చేసి అయితే చూపిస్తాను. అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి రాయల్ బ్లూ లో ఇలా వస్తుంది, బాందనీ ప్రింట్ అయితే ఇలా వస్తుంది అనమాట వైట్ కలర్ లో. అండ్ చూడండి సారీ అంతా ఇలానే వస్తుంది అనమాట. ఇలానే వస్తుందండి. అండ్ పౌటన్స్ కూడా డిఫరెంట్ గా ఉండడం అలా అయితే ఏం లేదు. అండ్ తక్కువ కాస్ట్ లో కాబట్టి ఆ మాత్రం ప్రైస్ కి ఓకే బానే ఉంది, క్వాలిటీ వైజ్ కూడా బాగుందండి. అండ్ క్లాత్ వచ్చేసి జార్జెట్ అండి, లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అండ్ నెక్స్ట్ సారీ వచ్చేసి చూడండి, ఈ సారీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇది షిఫాన్ సారీ అండి, కొంచెం సిల్క్ మిక్స్ ఉన్నట్టుంది కానీ క్లాత్ చాలా సాఫ్ట్ గా అయితే ఉంది. ఇది కూడా ఓపెన్ చేసి చూద్దాం ఎలా వస్తుంది అనేది. చూడండి మనకి బోర్డర్స్ వచ్చేసి ఇలా ఇలా వస్తుంది అనమాట. సేమ్ బోర్డరే మనకి అదర్ సైడ్ కూడా వస్తుంది. అండ్ పౌటెచ్ కూడా ఇదేనండి, ఇలానే సేమ్ వస్తుంది. ఎండింగ్ లో వచ్చేసి మనకి ఇదే బోర్డర్ రన్ అవుతుంది. అండ్ అదర్ సైడ్ కూడా సేమ్ వస్తుంది చూడండి బోర్డర్ అనేది. అండ్ మీరు అబ్జర్వ్ చేశారో లేదో, పైన వచ్చేసి మనకి ఫ్లవర్ తో డిజైన్ వస్తుంది. అండ్ అదర్ సైడ్ బోర్డర్ వచ్చేసి మనకి ఇలా లైన్స్ అనేవి వస్తున్నాయి చూడండి, ఇలా లైన్స్ అనేవి వస్తున్నాయి. అండ్ ఓవరాల్ గా సారీ అంతా ఒకసారి అయితే ఓపెన్ చేసి చూద్దాం. ఇదైతే పౌటంచ్ ఇలా వస్తుంది. అండ్ మనకి బోర్డర్ ఏదైతే వచ్చిందో అదే పౌటంచ్ ఎండింగ్ అయితే వచ్చింది. అండ్ ఈ ఫ్లోరల్ డిజైన్ అనేది చాలా బాగుందండి. అండ్ ఈ కలర్ మీద బ్లాక్ మిక్స్డ్ తో అండ్ చాలా బాగా లుక్ వచ్చింది. అండ్ పైన బోర్డర్ వచ్చేసి ఇది విస్ట్ వర్క్ అయితే వస్తుందండి బోర్డర్. నెక్స్ట్ నుంచి మనకి కుచ్చిళ్ళ నుంచి ఉండదు అనమాట ఇలాగా మన బోర్డర్ అనేది. అండ్ అదర్ సైడ్ మాత్రం కంటిన్యూ ఉంటుందండి సారీ అంతా ఉంటుంది. ఓవరాల్ గా సారీ అంతా ఇదే ప్యాటర్న్ అయితే వస్తుంది చూడండి, ఇలా వస్తుంది. అండ్ బ్లౌజ్ కూడా మనకి డిఫరెంట్ గా చాలా బాగుందండి చూడండి. మనకి బ్లౌజ్ ఇలా బెనారసి టైప్ లో ఇలా ఇచ్చి మనకి హ్యాండ్స్ కోసం ఇలా నెట్టెడ్ లో అయితే ఇలా వచ్చింది. అండ్ ఇక్కడ చూడండి నెట్టెడ్ కి మనకి ఇలా బోర్డర్ అనేది బ్లౌజ్ అంతా ఇలా సారీ బోర్డర్ మనకి ఇచ్చారు. అండ్ క్లాత్ ప్రైస్ చాలా బాగుందండి. ఇది కాస్ట్ వచ్చేసి 595 రూపీస్ అలా పర్చేస్ చేశాను. అండ్ ఈ కాస్ట్ కంటే చాలా బాగుందండి. అండ్ డిజైనర్ పీస్ లా ఉందనమాట, చాలా బాగుంది డిఫరెంట్ గా. అండ్ బ్లౌజ్ కూడా చాలా డిఫరెంట్ గా ఇచ్చారు. అండ్ చాలా బాగుంది, లైట్ వెయిట్ గా ఉంది. అండ్ నెక్స్ట్ సారీ వచ్చేసి ఇది నియర్లీ స్టార్టింగ్ ఫస్ట్ చూపించాను కదా, అలానే ఉంటుంది. అండ్ ఇది ఓపెన్ చేసి చూద్దాం చూడండి. ఇది కూడా స్కై బ్లూ అండ్ నేవీ బ్లూ కాంబినేషన్ లో అయితే వచ్చింది. అండ్ సారీ అంతా బాందని ప్రింట్ అయితే వస్తుందండి చూడండి, ఇలా వస్తుంది పౌటంచ్ అనేది చూడండి ఇలా వస్తుంది. అండ్ బోర్డర్ వచ్చేసి మనకి నేవీ బ్లూ లో కొంచెం లెందీగా అయితే ఇలా వస్తుంది, సైడ్ అలా వస్తుంది. అండ్ పైన వచ్చేసి మనకి బోర్డర్ ఏమి ఉండదు. అండ్ సారీ అంతా ఒకసారి అయితే చూద్దాము చూడండి, సారీ అంతా ఇదే ప్యాటర్న్ అయితే వస్తుందండి చూడండి, ఇలానే వస్తుంది. అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి వేరేగా ఇచ్చారండి, బ్లౌజ్ ఇలా పీస్ వేరేగా ఇచ్చారు, కాకపోతే సేమ్ కాంబినేషన్ సెల్ఫ్ కలరే వచ్చింది చూడండి. ఇలా బాందనీ అయితే ఇలా ప్రింట్ వచ్చింది వైట్ కలర్ లో. అండ్ ఈ కాస్ట్ కి ఇది బాగానే ఉందండి చూడండి. నెక్స్ట్ సారీ వచ్చేసి షిఫాన్ సారీ అండి. ఇది చాలా లైట్ వెయిట్ గా ఉంది అండ్ చాలా బాగుంది, కలర్ కూడా చాలా బాగా నచ్చింది చూడండి. సారీ అంతా ఈ ప్రింట్ అనేది ఇలా ఫ్లవర్స్ డిజైన్ అనేది ఇలా వస్తుంది, ప్రింట్ అనేది ఇలా వస్తుంది. అండ్ సారీ మనకి పౌటంచు ఇలా వస్తుంది అనమాట ఎండింగ్ లో. అండ్ సారీ అంతా ఇదే బోర్డర్ అయితే మనకి రన్ అవుతుంది చూడండి, పైన బోర్డర్ ఇలా వస్తుంది. అండ్ అదర్ సైడ్ కూడా సేమ్ బోర్డర్ రన్ అవుతుంది. అండ్ ఇదే మనకి ఎండింగ్ లో కూడా వచ్చింది అనమాట. ఓవరాల్ గా సారీ అంతా చాలా బాగుందండి. అండ్ సేమ్ సెల్ఫే వస్తుంది. అండ్ బ్లౌజ్ ఎలా వస్తుందో అయితే చూద్దాము. అండ్ నేను అప్పుడు అన్నిటికీ చూపించేటట్టు పైన బోర్డర్ వచ్చేసి విస్ట్ వర్క్ అయితే ఉంటుందండి. అండ్ ఓవరాల్ గా సారీ అంతా ఎలా వస్తుంది అనేది ఒకసారి చూపిస్తాను చూడండి, మొత్తం అంతా ఇలానే వస్తుంది. అండ్ బ్లౌజ్ వచ్చేసి చూడండి ఇలా వస్తుంది. అండ్ ఎండింగ్ లో అయితే ఈ డిజైన్ అనేది సారీతో బార్డర్ ఎలా వస్తుందో అలా వస్తుంది అనమాట. అండ్ మనకి బ్లౌజ్ వచ్చేసి సిల్క్ అయితే వచ్చింది. అండ్ జార్జెట్ కానీ షిఫాన్ కానీ అలా అయితే ఏం కాదు.
అండ్ ఇది కూడా సాఫ్ట్ గానే ఉందండి అండ్ ప్లెయిన్ వచ్చిందనమాట బ్లౌజ్ అండ్ చాలా లైట్ వెయిట్ గా ఉంది సారీ అయితే ఇది కాస్ట్ వచ్చేసి 580 రూపీస్ అలా పర్చేస్ చేశానండి 580 రూపీస్ అలా పర్చేస్ చేశాను ఎగ్జాక్ట్ ప్రైస్ అయితే ఐడియా లేదు లింక్స్ అయితే డిస్క్రిప్షన్ లో ఇస్తానండి అండ్ నా హాల్ బ్యాక్ లింక్స్ అయితే ఇస్తాను ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే పర్చేస్ చేసుకోవచ్చు అండ్ ఈ రోజు వీడియో అయితే ఇదేనండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీ అభిప్రాయం అయితే తప్పకుండా కమెంట్ రూపంలో తెలియచేయండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన పక్కన బెల్ ఐకాన్ మాత్రం కంపల్సరీ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.